హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేంద్ర కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనబడి నాడు నేడుకు సంబంధించి ఆన్లైన్లో బిల్స్ స్టేటస్ ఎలా ఉంది, బిల్స్ ఆర్ ఓచర్స్కు సంబంధించి హెచ్ఎంగా అప్లోడ్ చేసినటువంటి బిల్స్ ఎన్ని, ఓచర్స్ ఎన్ని, అందులో ఏవైనా రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయినటువంటి బిల్స్ స్టేటస్ ఏంటి, మనము ఎన్నైతే అప్లోడ్ చేశామో వాటికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత, మన బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత, టాలీ అయిందా లేదా, ఒకవేళ మనం తప్పుగా బిల్ అప్లోడ్ చేసి ఉంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఇంకనూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ముందుగా గూగుల్ సైట్కి వెళ్దాం. ఈ గూగుల్ సైట్లో CSE అని టైప్ చేద్దాం. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు 4 టైల్స్ ఉంటాయి. అందులో స్కూల్కు సంబంధించినటువంటి టైల్ను క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినప్పుడు మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ను క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనబడి నాడు నేడుకు సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మనం గమనించినట్లయితే లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ను క్లిక్ చేయాలి. సో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనబడి నాడు నేడుకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ను టైప్ చేయాలి. అలాగే పాస్వర్డ్, నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది. క్యాప్చా కోడ్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటాయి. సో ఇక్కడ క్యాప్చా కోడ్ను కరెక్ట్గా టైప్ చేయాలి. సో నెక్స్ట్ సైన్ ఇన్. ఇలా సైన్ ఇన్ కాగానే మన స్కూల్కు సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి. ఈ 3 డాట్స్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రిపోర్ట్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రిపోర్ట్స్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ కనపడుతుంది మనకు. ఈ డాష్ బోర్డ్ను క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ను మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ MIS రిపోర్ట్స్ అని ఉంది. ఈ MIS రిపోర్ట్స్ను క్లిక్ చేయాలి. సో ఇక్కడ మరో పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అనేటువంటిది మనకు ఆప్షన్ కనపడుతుంది. R4 ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అని. ఈ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు చివర్లో బిల్స్ స్టేటస్ రిపోర్ట్ అనేటువంటి మరో పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేద్దాము. ఇలా క్లిక్ చేసినప్పుడు బిల్ స్టేటస్ రిపోర్ట్ అని పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఆల్ అని ఉంది. దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి, అలా ఉంచండి. డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో మీ డిస్ట్రిక్ట్ నేము, అలాగే మండల్ నేము. ఇక్కడ మండల్ నేమ్ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ అనేది ఆల్ అని ఉంది, అది అట్లాగే ఉంచండి. స్కూల్ కేటగిరీ ఆల్, స్కూల్ మేనేజ్మెంట్ ఆల్, దీన్ని ఏం టచ్ చేయొద్దండి. నెక్స్ట్ ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నాడు నేడు ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా. సో ఇందులో మన స్కూల్ను సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేజీ స్టార్టింగ్లో మనం గమనించినట్లయితే సీరియల్ నంబర్, స్కూల్ నేమ్, రివాల్వింగ్ ఫండ్ పెయిడ్ అంటే ప్రజెంట్ మనకు బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ ఎంత ఉంది, అలాగే నంబర్ ఆఫ్ బిల్స్ ఆర్ ఓచర్స్, ఇక్కడ 3 కాలమ్స్ మనం చూడొచ్చు, రైజ్డ్ బై HM, రిజెక్టెడ్, పెండింగ్ విత్ FE, పెండింగ్ విత్ FAO అండ్ పెండింగ్ విత్ APC, పెండింగ్ విత్ CFMS, పెయిడ్ టు పేరెంట్ కమిటీ, రిజెక్టెడ్ బై CFMS, ఇలా 11 కాలమ్స్ మనకు కనపడతాయి. సో ఈ 11 కాలమ్స్ను మనం గమనించాలా. ఇందులో మన మండలంలో నాడు నేడుకు సెలెక్ట్ అయిన స్కూల్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మన స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే ఫస్ట్ వన్ నాకు 3.8 అని కనపడుతుంది. అంటే ఈ 3.8 సంబంధించినటువంటి అమౌంట్ రివాల్వింగ్ ఫండ్గా మనకు బ్యాంకులో డిపాజిట్ అయి ఉంటుంది. మీన్స్ 3,80,000 లైక్ దట్. నెక్స్ట్ కాలం చూస్తే 16 అని కనపడుతుంది. అంటే అది బిల్స్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు. HM లాగిన్లో నేను 16 బిల్స్ ఆర్ ఓచర్స్ అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ కాలము ఇక్కడ 1 బిల్ ఆర్ ఓచర్ రిజెక్ట్ అయినట్లుగా కనపడుతుంది. నెక్స్ట్ కాలము 0, ఈ 0కు సంబంధించి పెండింగ్ విత్ FEలో 0 అంటే FE అంటే ఫీల్డ్ ఇంజనీర్ దగ్గర ఎటువంటి బిల్ ఆర్ ఓచర్స్ పెండింగ్లో లేవు అనేటువంటిది మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ 16 అని కనపడుతుంది. సో మొదట్లో చెప్పినట్టుగా మనం 16 బిల్స్ ఆర్ ఓచర్స్ అప్లోడ్ చేసాము. నెక్స్ట్ 0, ఇక్కడ కూడా మన APC దగ్గర ఎటువంటి బిల్స్ ఆర్ ఓచర్స్ పెండింగ్లో లేవు, అలాగే CFMSలో కూడా పెండింగ్లో లేవు. పేడ్ టు పేరెంట్స్ కమిటీ 0 చూపిస్తుంది, ఇక్కడ కూడా ఏం లేదు, ఏం పే చేయలేదు. రిజెక్టెడ్ బై CFMS అంటున్నారు, ఇక్కడ 0 చూపిస్తుంది. సో CFMS నుంచి కూడా మనకు రిజెక్షన్ ఏం లేదు. కానీ ఇక్కడ ఒక స్కూల్కి సంబంధించి రిజెక్టర్ అని ఉంది. ఇది ఫీల్డ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసినటువంటి బిల్ కావచ్చు, ఓచర్ కావచ్చు. సో దాన్ని నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో మా స్కూల్కి సంబంధించి సో రిజెక్ట్ అయినటువంటి బిల్ ఏంటి, అక్కడ క్లిక్ చేయాలి. 1 అని ఉంది, ఆ 1 మీద క్లిక్ చేస్తే అగైన్ ఆ మండలంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి. అందులో మన స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కూలు. సో ఇక్కడ ఆ బిల్ నంబరు అనేటువంటి మనకు కనపడుతుంది. సో బిల్ ఓచర్ నంబరు, ఈ పక్కన ఉన్నటువంటి నంబర్ వచ్చేసి ఇన్వాయిస్ ఐడి అది. నెక్స్ట్ ఇన్వాయిస్ ఐడి పక్కన బిల్ నంబరు, డేటు ఏ డేట్లో మనం ఆ బిల్లు లేదా ఓచర్ అప్లోడ్ చేసాము. సో ఇక్కడ 14,658 ఇది అమౌంటు. సో ఇక్కడ మెటీరియల్కి సంబంధించినటువంటి ఈ బిల్లు, ఈ వెండర్ నేమ్ ఇది, ఇది రిజెక్టెడ్ అనేది మనకు చూపిస్తుంది. బహుశా ఇది అమౌంటు ఎక్కువగా బిల్లులో వేయడం వల్ల కావచ్చు, లేదా బిల్ సరిగా డిస్ప్లే కాకపోయి ఉండవచ్చు, లేదంటే సిగ్నేచర్ లేనిదిగా అయి ఉండొచ్చు. ఇలా తదితర కారణాల వల్ల ఈ బిల్ రిజెక్ట్ చేయబడింది. దీనికి సంబంధించిన రీజన్ను మనము ఇంజనీర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు, ఏ రీజన్ వల్ల ఈ బిల్ రిజెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇది రిజెక్ట్ అయినటువంటి బిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నెక్స్ట్ 16 మనకు చూపించింది. 16 బిల్ ఆర్ ఓచర్స్ మనం అప్లోడ్ చేసినట్లు. బ్యాక్ వచ్చేద్దాము, బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే సో లాస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. తిరిగి ఇక్కడ ఈ 16 బిల్స్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటివి అనేది నేను చెక్ చేయబోతున్నాను. ఈ 16 నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే అగైన్ స్కూల్కి సంబంధించినటువంటి మండలం సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో 16 బిల్స్ మన స్కూల్కు సంబంధించినవి ఉన్నాయి. ఆ 16 బిల్స్ అనేటివి ఏంటివి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ 16 బిల్స్కి సంబంధించినవి మన స్కూల్ నేమ్ మీద ఉంటాయి. సో మన స్కూల్ ఎక్కడ ఉందని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 16 బిల్స్ మన స్కూల్ పేరు మీద ఉన్నాయి. ఆ బిల్ యొక్క ఐడి, తర్వాత పక్కన బిల్ నంబరు, తర్వాత అమౌంటు. సో అది మెటీరియల్కి సంబంధించిందా, లేబర్కి సంబంధించిందా అనేటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ 14,658 రూపీస్ అనేది మెటీరియల్ కి సంబంధించి, దాని కిందగా 1250 అని ఉంది, ఇది లేబర్ కి సంబంధించి. సో మెటీరియల్ అయితే వెండర్ ఎవరు, సో లేబర్ అయితే ఏ లేబర్ కు మనం అమౌంట్ ఇచ్చాము. సో ఇది పెండింగ్ విత్ FAO అని చూపిస్తుంది. సో ఇలా మన స్కూల్ కు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా ఇది బిల్ నంబర్ తో సహా అలాగే డేట్ తో సహా అమౌంట్ తో సహా, సో లేబరా PC ఎక్స్పెన్సెస్ మెటీరియల్ ఇట్లా డీటెయిల్ గా ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసినటువంటి బిల్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా చెక్ చేసుకోవచ్చు. అది లేబర్ కింద ఉందా, PC ఎక్స్పెన్సెస్ కింద ఉందా, మెటీరియల్ కింద ఉందా అని మనము చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత, ఈ అమౌంట్ కు మన బ్యాంక్ స్టేట్మెంట్ కు ఏమన్నా వేరియేషన్ ఉందా, ఒకవేళ వేరియేషన్ ఉంటే మనం చేసినటువంటి అప్లోడ్ చేసినటువంటి బిల్ ఆర్ ఓచర్ అప్లోడ్ కాలేదా, అప్లోడ్ అయి ఉంటే మనం ఫైల్ చేసుకునేటువంటి బిల్స్ ఆర్ ఓచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఆన్లైన్లో ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. మన క్యాష్ బుక్ ఆర్ క్యాష్ బుక్ రిజిస్టర్ను మనం అప్డేట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఏదైనా కూడా బిల్ తప్పుగా అప్లోడ్ చేసి ఉంటే మన ఇంజనీర్ గారికి చెప్పి వాళ్ళ లాగిన్లో అది రిజెక్ట్ చేయమని చెప్పి చెప్పవచ్చు. రిజెక్ట్ చేసిన తర్వాత తిరిగి మనము కరెక్ట్ బిల్లును మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా మనం పొరపాటుగా డబల్ ఎంట్రీగా అప్లోడ్ అయి ఉంటే, జనరల్గా డబల్ ఎంట్రీ కాదు, ఒక్కోసారి మనం బిల్ నంబర్ను రెండు రకాలుగా, అంటే సేమ్ బిల్ను 006, 007 అనే రెండు బిల్ నంబర్లుగా మనము ఎంట్రీ చేసి ఉంటే అది అప్లోడ్ అవుతుంది. సో అటువంటి డబల్ ఎంట్రీ బిల్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డబల్ ఎంట్రీ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం రిజెక్ట్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ మనం టాలీ చేసుకోవచ్చు. ఇలా మనం బిల్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు లైక్ చేయండి.